Hi children, good morning to the 5th class students. Open your textbook page number 61. 61 lo 61 page lo divide lo manam b sum homework ichan kada yesterday ok sar chusukondam b sum answer 97 tho cheyali. So 97 table lo pakkana veskondi. 97 1 sir 97, 97 2 sir 194, 97 3 sir 291, 97 4 sir 388, 97 5 sir 485, 97 6 sir 582, 97 7 sir 679, 97 8 sir 776, 97 9 sir 873, 63. Next number 8 dinchukondi 638. 638 daggaralo unnadi 582. 6 times. So 6 582. Minus chaste 56. Last number 9 dinchukondi 569. 569 daggaralo unnadi 5 times. So 5 485. Minus chaste 84 vachindi nana. Remainder emo 84. Quotient emo 9837265. 9837265. Quotient vachindi. రిమైండర్ ఏమో 84. వీటికి ఏమి రాయక్కల చెక్ ఇవన్నీ ఏమి అక్కల ఓన్లీ డివిజన్ చేస్తే సరిపోతుందన్న. అలా ఏబీ సమ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ సి సమ్ కూడా చూడండి అన్న. 235తో డివైడ్ చేయాలి. సి సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ డి మీకు హోంవర్క్ 362తో చూడండి ఒకసారి. 235తో డివైడ్ చేయాలి కాబట్టి 235 టేబుల్ వేసుకోండి. 235 ఇంటూ 1 235, నెక్స్ట్ 235 ఇంటూ 2 470, నెక్స్ట్ 235 ఇంటూ 3 705, నెక్స్ట్ 235 ఇంటూ 4 940, 235 ఇంటూ 5 1175, 1175, నెక్స్ట్ 235 ఇంటూ 6 1410, 235 ఇంటూ 7 1645, 235 ఇంటూ 8 1880, 235 ఇంటూ 9 2115, 235 ఇంటూ 10 2350. ఒకసారి 235 టేబుల్ వేసుకున్నాను. మీరు పక్కన రఫ్ బుక్లో చేసుకుని అప్పుడు ఆన్సర్స్ వేసుకోండి. 235 ఇంటూ 1 235, నెక్స్ట్ 235 ఇంటూ 2 470, 705, 940, 1175, 1410, 1645, 1880, నెక్స్ట్ 2115, 2115, 2350. అలా 235 టేబుల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు డివిజన్ చేయాలి చూడండి. ఫస్ట్ 118, దీనికంటే స్మాల్ నెంబర్ అయిపోతుంది కానీ ఇంకో నెంబర్ తీసుకోవాలి. 1189, 1189కి దగ్గరలో ఏది ఉందన్న చూసుకోండి ఒకసారి. 1189 ఇది ఎక్కువైపోతుంది కాబట్టి 5 టైమ్స్. సో 5 ఇక్కడ వేసుకుంటాము, 1175 వేసుకుంటాము. మైనస్ చేస్తే 9 మైనస్ 5 4, 8 మైనస్ 7 1, ఇవి 0 కాబట్టి వేసుకోకర్లా. 14 వచ్చింది. నెక్స్ట్ 5 దించుకుంటాం, 145. 235 కంటే 145 స్మాల్ నెంబర్ కాబట్టి ఆల్రెడీ ఒక నెంబర్ దించుకున్నా మనకు తక్కువే వచ్చింది. అప్పుడు నెక్స్ట్ నెంబర్ కూడా దించుకునే ముందు ఇక్కడ ఏమి యాడ్ చేసుకోవాలి, 0 యాడ్ చేసుకోవాలి, ఇది మర్చిపోకూడదన్న. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ 14 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ యాక్చువల్గా మనం 5 దించుకోవాలి, దించుకున్నాం కానీ 145 ఈ 235 కంటే స్మాల్ నెంబర్ కాబట్టి ఇందులో పోదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ కూడా మనం దించుకోవాలంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 0 పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 కూడా తీసుకుంటే 1452, దానికి దగ్గరలో ఉన్నది 6 టైమ్స్. సో 6 వేసుకుని 1410 మైనస్ చేస్తే 42 వచ్చింది. 2 మైనస్ 0 2 4, 5 మైనస్ 1 4, 42 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 2 తీసుకుంటే 422కి దగ్గరలో ఏదో ఉంది నా 1. సో 1 వేసుకుని 235, ఇక్కడ బోరింగ్ తీసుకుంటే 12 మైనస్ 5 7, ఇక్కడ 11 ఉంటుంది. మళ్ళీ బోరింగ్ తీసుకుంటే 11 మైనస్ 3 8, 3 ఉంటుంది, 3 మైనస్ 2 1, 187 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ 3 దించుకుంటే 1873, 1873 దగ్గరలో ఉన్నది ఏదన్నా 7 టైమ్స్ 1. సో 7 ఇక్కడ వేసుకుంటాము, 1645 వేసుకుంటాము. మైనస్ చేస్తే బారం తీసుకుంటే 13 మైనస్ 5 8, ఇక్కడ 6 ఉంటుంది, 6 మైనస్ 4 2, 8 మైనస్ 6 2. సో 228 రిమైండర్ అయింది. కోషియంట్ ఏమో 50,679 అయింది. 50617 ఏమో కోషియంట్, రిమైండర్ ఏమో 228 నాన్న. ఓకేనా, ఫస్ట్ 235 టేబుల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత డివిజన్ చేస్తే మనకి ఎలాగొచ్చింది, 50617 కోషియంట్ వచ్చింది, రిమైండర్ వచ్చేసి 228 నాన్న. అలా నేను సి సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ డి సమ్ మీకు హోంవర్క్. 362 టేబుల్ వేసుకోండి సైడ్, అప్పుడు డివిజన్ చేయండి. డి సమ్ మీకు హోంవర్క్.
ఈరోజు చెప్పిన బీ సి సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే డి సమ్ నీట్గా ముందు ఒక రఫ్ బుక్లో చేసి అప్పుడు కరెక్ట్ అయితే ఆన్సర్ అప్పుడు మీ నోట్స్లో సిడబ్ల్యూలో డే టు డే వేసి రాయండి. మొత్తం టోటల్గా నాకు ఏబిసిడి సమ్స్ సిడబ్ల్యూలో కనిపించాలి. డివైడ్ అని హెడ్డింగ్ పెట్టి ఏబిసిడి సమ్స్ 4 సమ్స్ నాకు సిడబ్ల్యూలో నీట్గా కనిపించాలి మార్జిన్స్ డ్రా చేసి. ఓకే, థ్యాంక్ యూ.